పదవ తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు ఇద్దరు అబ్బాయిలు అదృశ్యంపై పోలీసులు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది తిరుపతి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు స్టడీ అవర్స్ నుంచి అని ఇంటి నుంచి బయటికి వెళ్లిన విద్యార్థులు ఇప్పటి వరకు కూడా తిరిగి రాలేదు వీరంతా కూడా అన్నమయ్య హైస్కూల్లో చదువుతున్నారు పదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు ఇద్దరు అబ్బాయిలు అదృశ్యంపై పోలీసులు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది తిరుపతి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు స్టడీ అవర్స్ నుంచి అని ఇంటి నుంచి బయటికి వెళ్ళిన విద్యార్థులు ఇప్పటి వరకు కూడా తిరిగి రాలేదు వీరంతా కూడా అన్నమయ్య హైస్కూల్లో చదువుతున్నారు